హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హౌస్ మొత్తం కూడా కడుక్కు రావాలి హండ్రెడ్కే స్పెషల్ పార్టీ చేసుకోవాలి సో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ప్రతిరోజు మీ విషెస్తో అయితే నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ కానీ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు ఏంటో కొన్ని రోజులు బట్టి వీవ్ కొంచెం తక్కువగానే వస్తుంది అదేంటో నాకు అర్థం కావట్లేదు అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఈనిస్టాలో పార్వతి గారు వీడియో పెట్టండి వీడియో పెట్టండి అని నేను ఆల్రెడీ వీడియో పెట్టానంటే అప్పుడు వెళ్ళి చూస్తున్నారు సో కొంచెం మీరు ఏం లేదండి డైలీ ఒంటి గంటగా వీడియో కంపల్సరీగా వస్తుంది లేదు నెట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒకటిన్నర రెండు అవ్వచ్చు మీకు హండ్రెడ్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రం ఒంటి గంటకే వస్తుంది ప్లీజ్ వాచ్ చేయండి అండ్ ఈరోజు హండ్రెడ్ కే స్పెషల్ చిన్న పార్టీ లాంటిది చేసుకుందామని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే అది ఒక పెద్ద మైల్ స్టోన్ నేను దాటాననే ఫీల్ అవుతున్నాను ఐదు సంవత్సరాల నా కష్టం నాతో పాటు మీరు కూడా కష్టపడ్డారనే చెప్తాను ఎందుకంటే నచ్చిన వీడియో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ నన్ను ఎంతో మోటివ్గా ముందుకు తీసుకెళ్లారు మీరు సో అందుకోసం ఈరోజు చిన్న పార్టీ అనమాట మనం బటన్ వచ్చాక ఇంకొంచెం పెద్దగా పార్టీ అయితే చేసుకున్నాం సో ఇంకా కొంతమంది అంటున్నారు అనమాట పార్వతి గారు ఎవరికైనా డొనేట్ చేయండి ఎంతో కొంత అమౌంట్ ఎవరికైనా భోజనం పెట్టండి అనేసి తప్పకుండా అండి నేను ఒకరిని కాంటాక్ట్ కూడా అవుతున్నాను ఈవెన్ ఆ పర్సన్కి నేను పేమెంట్ ఇచ్చి మన తరపున మన ఛానల్ తరపున మన సబ్స్క్రైబర్స్ తరఫున మన యూట్యూబ్ ఫ్యామిలీ తరపున సో ఒకరోజు ఒకళ్ళకి భోజనం ఒకళ్ళకి కాదు నేను అనేది ఒక పది మందికి భోజనం ఏర్పాట్లు అయితే నేను అనమాట బటన్ వచ్చిన తర్వాత అలా మనం చేద్దాము అనేసి ఆగాను సో అదేనన్నమాట ఇక్కడ వచ్చేసి ఈరోజు బిర్యానీ ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా బిర్యానీ చేస్తున్నాను అది కూడా సింపుల్గానే ఫస్ట్ ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకులు వేసుకొని మన ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు యాడ్ చేశాను మీరు ఎప్పుడైనా కానీ నూనె వాడకుండా చేయాలనుకున్నప్పుడు టమాటా క్వాంటిటీ మాత్రం తగ్గించుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బంగాళదుంప వేసాం కదా అవి కూడా కొంచెం చిన్న ముక్కలు వేసుకొని నేను పెద్ద ముక్కలు వేసుకున్నాను మనం వాటర్లో ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం టేస్ట్ అన్నది మీకు బిర్యానీ అంత ఫ్లేవర్గా అయితే రాదు సో ఎందుకంటే నూనెలో వేయించుకొని మీరు వేసుకునేది వేరు ఇది వేరు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను తర్వాత మా ఏమో ఒక మొక్కజొన్న పొట్ట కాల్చియమంటే అది కాల్చి ఇచ్చాను ఇక కర్రీ కొంచెం ప్రిపేర్ చేస్తున్నానండి గ్రేవీ టైప్లో ఇక్కడ టమాటా వేసి బాగా కుక్ చేసి గ్రేవీ లాగా వచ్చిన తర్వాత ఆలుగడ్డల ముక్కలు అవి కూడా యాడ్ చేసుకుంటాను కానీ కొన్ని పరిస్థితుల్లో రెండు యాడ్ చేయాల్సి వస్తుంది పర్లేదు కానీ అంటే ఒక చిన్న మైనస్ నేనేం చేశానంటే టమాటా క్వాంటిటీ పెంచానండి దాంట్లోనూ పెంచాను దీంట్లోనూ పెంచాను అది నేను చేయకుండా ఉండాల్సింది కర్రీలో ఒక టమాటా సరిపోతుంది అండ్ తర్వాత మనం బిర్యానీలో వచ్చేసి ఒక టమాటా రెండు టమాటాలు సరిపోతాయి అనమాట మరీ ఎక్కువ టమాటాలు యూజ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ ఏంటో చేంజింగ్గా అనిపించింది నాది నాకే సో అందుకనే మీరు మాత్రం ఆ మైనస్ పడకండి అది ముందుగానే మీ అందరితో చెప్తున్నాను అనమాట సో ఇక్కడ అయితే రైస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది కొంచెం ముద్దగానే వస్తుందండి ఎందుకంటే మనం ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి తర్వాత కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది సో ప్రాసెస్ అంతా మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి సో చక్కగా మీకు అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఇదిగోండి రైస్ అండ్ కర్రీ టేస్ట్ అయితే బాగుంది కానీ టమాటా కొంచెం డామినేటింగ్గా అనిపించింది నాకు సో ఇది నేను వేరే ఛానల్లో చూసి ట్రై చేశాను అంటే ఛానల్ అంటే నార్మల్ ఫుడ్ కోర్ట్ ఛానల్స్ టైప్లో అనమాట ఏ సో కొంచెం టమాటా ఎక్కువ డామినేట్ చేసింది రైస్ని అండ్ కర్రీని అనిపించేసింది అనమాట నాకైతే సో ఇక ఇల్లు అయితే కడుక్కొస్తున్నాను ఫస్ట్ సప్పు వాటర్తో కడిగానండి ఎందుకంటే చాలా దట్టి దట్టిగా అయిపోతుంది మనకి కొంచెం ఏమంటారు రోడ్డు పక్కనే కదా ఇల్లు సో అది ఒకటి మైనస్ అవుతుంది నేను ఎంత సర్దినా రెండో రోజుకి దుమ్ము ప్రతి ఐటెం మీద కనపడుతూ ఉంటుంది తుడుచుకోవటం సర్దుకోవటం ఇవి చాలా రొటీన్ అయిపోతున్నాయి ఏంటో నేను కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఉన్నా కొద్దిగా నాకు కూడా ఒసిడిటీ ప్రాబ్లం వస్తుందేమో అనిపిస్తుంది అండి అదేదో యాసిడిటీ ప్రాబ్లం లెక్క ఏంటంటే ఏదైనా ఐటెం చూసిన నుంచి క్లీన్గా లేకపోతే ఎవరైనా వస్తే ఏంటి ఏమనుకుంటారో ఏంటో అన్నది బాగా ఎక్కువైపోతుంది అనిపిస్తుంది అసలు నిజం చెప్తున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేసి దాంతోపాటుగా యూట్యూబు షాపు తర్వాత మళ్ళీ క్లీనింగ్ వర్క్లు ఇవన్నీ అంటే సాయంత్రానికి అసలు నిజంగా దోలు తీరుతుందండి నాకైతే కొంతమంది అంతే నేను కొంతమంది యూట్యూబర్స్ని కూడా చూశాను ఆ ఇల్లు అన్నది నీట్గా లేకపోతే అదొ ఇపులో తయారైపోతాం మేము ఎందుకంటే వీడియోస్ పెడుతూ ఉంటాం కదా మమ్మల్ని చూస్తూ ఉంటారు నలుగురు బలకి సర్దుకున్నారు అన్న ఫీలింగ్తో వాళ్ళు కూడా నీట్ ఉంచుకుంటారు లేకపోతే కొంతమందికి ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుంది అలాంటి ఫీలింగ్తో ఉండాల్సి వస్తుందనమాట ఇక అత్తయ్య అయితే ఈవినింగ్ టైంలో వచ్చారండి సో చాయ్ నేను పెట్టాను పెడితే అత్తడికి కొంచెం తిక్కుగా అనమాట మళ్ళీ తను చాయ్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఎలా తాగుతారు ఒక గ్లాసు పాలకి ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని చాయ్ పెట్టుకుంటారు అదే నేనైతే ఎలా పెడతానంటే పూర్తిగా పాలే ఎక్కువ ఉంటాయి నీళ్ళు లాస్ట్లో ఏదో పోయాలి అన్న ఫార్మాలిటీకి పోస్తాను అంతే తప్ప సో అనేసి తిక్క అయిపోతున్నాయి రోజు అలవాటు తాగే విధంగానే తాగుతారు కానీ ఇవి కొంచెం ఇదిగా అనిపిస్తాయి కదా ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఇప్పుడు నాకు అది ఒకటి ప్రాబ్లంగానే ఉంటుందండి ఈవెన్ టేస్ట్ అన్నది చేంజ్ అయిపోతుంది కదా సో అలా అన్నమాట కానీ నిజం చెప్పాలంటే అత్తయ్య పెట్టేదే కరెక్టు పాలు ఎక్కువ తాగటం మంచిదే కానీ దాంట్లో పిల్లలకైనా ఎవరికైనా వాటర్ కలిపి ఎందుకు బాస్తారు అరుగుదల కోసం బాడీకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది ఇలాగే లావెక్కినవానో లేకపోతే ఇంకో హెల్త్ ఇష్యూ ఇంకో హెల్త్ ఇష్యూ వాళ్ళు చేసే టైంలో పని వాళ్ళకు నచ్చినట్టు ఫుడ్ తినటం వల్ల వాళ్ళు ఇప్పటికీ బలంగా ఉన్నారు మనమేమో ఏదో తినాలి ఇది తింటే హెల్త్ మంచిది అది తింటే హెల్త్కు మంచిది అని ఇప్పుడు చెప్పే ప్రతి వీడియో పాటించి ఉన్న హెల్త్ని పాడు చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది అంటే నా ఫీలింగ్ అది మీ మీద రుద్దట్లేదు నాకున్నటువంటి ఒక చిన్న ఇదిని మీతో షేర్ చేసుకున్నాను అంతే ఇక్కడ వచ్చేసి నేను బతుకమ్మ చీరలు ఇస్తున్నారు అంటే వెళ్ళొచ్చేసరికి అత్తయ్య వచ్చేసి ఇక్కడ మొక్కజొన్నలు ఒలిచారు వాటిని మిక్సీ పట్టిస్తే ఇక అత్తయ్య గార్లేస్తున్నారు నేను హ్యాండ్తో వేస్తానన్నాను నువ్వు హ్యాండ్తో వేస్తే మందం వస్తాయి ఊడకొచ్చు ఊడకపోవచ్చు అనేసి ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు బతుకమ్మ చీరలు నేను వెళ్ళే టయానికి క్లోజ్ చేశారంట రేపిస్తాము రామని చెప్పారు సో అందుకోసమే చూపించలే మీకు సో ఇక్కడ గారెలు చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తున్నాయి నాకైతే సో చూడండి పూజ అయితే చేసాము అనమాట ఇక్కడ వచ్చేసి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో విషయం మీకు చెప్పాను కదా సమయం ఊరికెళ్ళింది అనేసి సో సమయంలో బతివిలాడి బతివిలాడి వాళ్ళ చెల్లి అలా ఉంచేసిందంట సో అదేనండి ధనస్వి అక్క ఉండు ఉండు అనేసి ఉంచేసిందంట నేను చెప్పాను సమయం రాతల్లి ఈవినింగ్కి అనేసి చెప్పాను వస్తాను మమ్మీ అని కూడా అనింది కానీ ఇక అది అడిగేసరికి మరి దీనికి ఉండాలనిపించిందా లేకపోతే అది అంటుండేసరికి ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా అక్క చెల్లెల అనుబంధం అన్న సాంగ్ వచ్చిందేమో సో అలా ఉండింది అనుకుంటా సో కొంచెం నేనైతే డిజప్పాయింట్ అయ్యాను ఎందుకంటే అసలు మేము సెలబ్రేట్ సెలబ్రేషన్స్ చేసుకుందే అఖి లాస్టల్లో ఉన్నాడు వాడు వచ్చా చేసుకుందాం అనుకున్నాము తర్వాత కొంచెం ఇల్లు క్లీనింగ్ అని అవి ఇవి చేసిన తర్వాత చేద్దాము అనుకున్నాము ఈరోజు మార్నింగ్ కూడా నేను వద్దు తల్లి ఉండులే అన్నా కానీ లేదు మమ్మీ వెళ్తాను అంది ఇక అలా వెళ్ళి అక్కడే ఉండేసరికి ఇక మేము కేక్ కటింగ్ చేసుకో అయితే కాలేదు కానీ సింపుల్ సెలబ్రేషన్స్ అయితే హండ్రెడ్ కేక్కి ఇవి మేము చేసుకున్నాం బిర్యానీ అనేసి నైట్కి కర్రీ చేంజింగ్ అండ్ అలా మేము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము చేసుకున్నాము హ్యాపీగానే అనుకుంటున్నాను ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయటానికి కూడా పిల్లలు ఉంటే అది సర్లే చేయగలిగింది కూడా ఏమంది ఇక అరవకుండా కూర్చోటం తప్పాలే కానీ సో కొంచెం అయితే నేను సాడ్గానే అయ్యానని చెప్పవచ్చు ఎందుకంటే రీజను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను పార్టీ అని మార్నింగ్ మీకు చెప్పినప్పటికీ ఇప్పటికేమో కొంచెం డిసప్పాయింట్లోనే ఉన్నాను బట్ అయినా పర్లేదు హండ్రెడ్కే అయింది దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి కంగ్రాచ్యులేషన్స్ అనే మాటలే ఇంకా హ్యాపీగా ఉన్నాయి బట్ కొంచెం ఏంటంటే ఇన్నేళ్ల కష్టము తీరింది కాబట్టి సో కొంచెం మనకు ఒక గుర్తులాగా ఉంటుంది అనుకున్నాను ఓకే నో ప్రాబ్లం తర్వాత సిల్వర్ బటన్ వచ్చాక జరుపుకోకూడదా ఏమంటారు అంతే కదా సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్